హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఇంటర్ సప్లీ కు సంబంధించి ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పేసి తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ పాస్ చేస్తున్నాము దీని ద్వారా లక్ష వేల మంది స్టూడెంట్స్ అయితే పాస్ అవుతున్నారు అలాగే వాళ్ళ మార్క్స్ మెమోలో కంపార్ట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది మెన్షన్ చేస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు తెలంగాణలో అయితే మనకు సప్లీ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే కనుక ఏపీలో స్కూల్స్ సంబంధించి కొత్త సెమిస్టర్ విధానం అయితే తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది మనకు ఇప్పుడున్న సిలబస్కి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉంటే దాంట్లో థర్టీ పర్సెంట్ అయితే తగ్గిస్తున్నాము సెవెంటీ పర్సెంట్ సిలబస్తోనే ఈ అకాడమిక్ ఇయర్ అయితే రన్ చేస్తాము అని చెప్పారు అలాగే మనకు టూ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ అకాడమిక్ ఇయర్ని మూడు సెమిస్టర్లుగా డివైడ్ చేస్తాము సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సెమిస్టర్ త్రీ సెమిస్టర్ వన్లో చూసుకుంటే కనుక మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాము అలాగే సెమిస్టర్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు సెమిస్టర్ టూలో ఉండే సిలబస్కి ఎయిటీ మార్క్స్ సెమిస్టర్ వన్లో ఉండే సిలబస్కి ట్వంటీ మార్క్స్కు అలాగే సెమిస్టర్ త్రీలో చూసుకుంటే కనుక సెమిస్టర్ త్రీ సిలబస్ ఎయిటీ మార్క్స్కు సెమిస్టర్ టూ టెన్ మార్క్స్కు సెమిస్టర్ వన్ టెన్ మార్క్స్కు ఇలా సెమిస్టర్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామో ఆ ప్యాటర్న్ అయితే తీసుకొస్తామో అని చెప్పారు అలాగే మనకు యూజీసీ చూసుకుంటే కనుక మనకు ఒక సర్కుల్ అయితే రిలీజ్ చేసింది ఆ ఫైనల్ ఇయర్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్ ఏమో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు కాకపోతే యూజీసీ ఏం చెప్పిందంటే ఫైనల్ ఇయర్కి అయితే సెప్టెంబర్ లోపల ఎట్లయినా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయండి అని చెప్పారు బీటెక్ ఫైనల్ ఇయర్ కానివ్వండి పీజీ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వీటికి సంబంధించి మనకు తెలంగాణ తెలంగాణలో చూసుకుంటే ఈరోజు అయితే ఒక కేసు కూడా వేశారు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి సో స్టూడెంట్స్కి అయితే ఒక క్లారిటీ లేదు ఎగ్జామ్స్ ఉంటాయా లేవా లేకపోతే వాళ్ళు నెక్స్ట్ ప్రమోట్ చేస్తారా ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ కోర్టులో అయితే కేసేసారు దానికి సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి గారు సో కంపల్సరీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం రెండు మూడు వారాల్లో దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తాం ఏదైతే యూజీసీ చెప్పిందో సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక వాళ్ళ హెల్త్ ఆ సేఫ్టీ చూసుకొని సో కొంచెం ఆలోచిస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ తరపున న్యాయవాది గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు మనకు చూసుకుంటే కనుక మన ఆంధ్రాలో కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సో ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది కానీ కాకపోతే క్లారిటీ లేదు సో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారా పెడతారా అని కండక్ట్ చేస్తారా అని ఒక క్లారిటీ అయితే లేదు ఏసీటీకి సంబంధించి కూడా మనకు ఒక ఏసీటీ డైరెక్టర్ గారు కూడా అదే అనౌన్స్మెంట్ చేశారు యూజీసీ చెప్పిన దాని ప్రకారమే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్పారు మరి కొన్ని కాలేజెస్ చూసుకుంటే యూజీసీ కంట్రోల్లో ఉంటాయి కొన్ని కాలేజెస్ ఏసీటీ కంట్రోల్లో ఉంటాయి ఆ అఫిలియేషన్స్ అన్ని సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు మీరు కండక్ట్ చెయ్యరు అనే హోప్లు అయితే ఉండకండి తెలంగాణలో మోస్ట్లీ ఏ సిస్టమ్ అయితే ఫాలో అవుతారో ఆంధ్రాలో కూడా అదే సిస్టమ్ ఆంధ్రాలో ఫాలో అయ్యే సిస్టమ్ తెలంగాణలో ఫాలో అవుతారు ఇంచుమించు మనకు రెండు తెలుగు స్టేట్స్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఎగ్జామ్స్ కానివ్వండి షెడ్యూల్ కానివ్వండి ఒకే విధంగా ఉంటాయి అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక స్కూల్స్కు సంబంధించి ఆగస్ట్ మూడో తారీఖున ఓపెన్ చేస్తాము అని చెప్పేసి మనకు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆగస్ట్ మూడో తారీఖునే విద్యా కానుకకు సంబంధించి విద్యార్థులకు ఏదైతే బుక్స్ షూస్ సాక్స్ బెల్ట్ ఇవన్నీ అయితే అందజేస్తారు అలాగే మనకు స్కూల్ యూనిఫామ్ కూడా ఇస్తారు ఆ యూనిఫామ్ని కుట్టించుకోవడానికి ఎంతైతే కాస్ట్ అవుతుందో దానికి సంబంధించిన అమౌంట్ అయితే తల్లి అకౌంట్లోకి జమ చేస్తారు అది కూడా ఆగస్టు మూడో తారీఖునే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ ఇచ్చారు కదా టైం టేబుల్ ఏ రోజు ఏ పథకం అని చెప్పేసి ఆగస్టులో ఫస్ట్ పథకం వచ్చేసి విద్యా కానుక విద్యా కానుకలో ఏదైతే తల్లి తల్లి అకౌంట్లోనే అమౌంట్ అయితే క్రియేట్ చేస్తారు అమ్మఒడికి వచ్చిన అకౌంట్ ఉంటుంది కదా అదే అకౌంట్లో మళ్ళీ అయితే అమౌంట్ క్రియేట్ చేస్తారు సో ఎగ్జామ్స్కు సంబంధించినంత వరకు మెయిన్గా ఇప్పుడు ఉండే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా లేకుంటే క్యాన్సిల్ చేస్తారా అని చెప్పి స్టూడెంట్స్లో ఒక డౌట్ అయితే ఉంది కాకపోతే ప్రస్తుతానికి అంటే ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించిన ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు మనకు మార్క్ టెస్ట్లు పెడుతున్నారు ఆంధ్రాలో చూసుకుంటే మార్క్ టెస్ట్లకు సంబంధించి ఒక లింక్ అయితే ఇచ్చారు మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు ఎవరైనా ఒక మళ్ళీ కోర్టులో కేసు దానికి సంబంధించి గవర్నమెంట్ వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది పరిస్థితులు ఏంటి అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది ఇంకొక వన్ వీక్ ఉంటే కానీ మనకు క్లారిటీ అయితే రాదు ఆంధ్రలోన తెలంగాణలో అయినా ఎంసెడ్ ఎగ్జామ్కు సంబంధించి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది అంశం అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు సో ప్రస్తుతానికి అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ యూజిసి చెప్పింది కదా ఏఐసిటీ కూడా చెప్పింది అదే మాట చెప్పింది కాబట్టి మీరైతే ప్రిపేర్ అవ్వండి హోప్ వదలకండి సో ఏదో ఒకటి చెప్తే క్లారిటీ ఇస్తే వాళ్ళు ప్రమోట్ చేస్తారా లేకుంటే ప్రిపేర్ అవ్వాలా నెక్స్ట్ ఏం చేయాలా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది హైయర్ స్టడీస్కి వెళ్ళాలా జాబ్కి వెళ్ళాలా సో ఈ సర్టిఫికేట్ లేకుండా ఏది అవ్వదు కాబట్టి మనకు దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఈ విధంగా యూజిసి అయితే చెప్పింది కోర్టు కూడా అదే అడిగింది సో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు ఆగస్ట్లో స్కూల్స్ తెరిచే అవకాశం ఉంది బట్ మరి ఎంతవరకు సాధ్యాపు సాధ్యాలు అయితే వెయిట్ చేసి చూడాలి సో మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు టూ మంత్స్ క్రితమే ఆగస్ట్ మూడో తారీఖున స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు మనకు ఒక సెమిస్టర్ ప్యాటర్న్ తీసుకొచ్చారు కూడా అది కూడా ఆన్లైన్లో ఒకవేళ విద్యా ప్రా ఆన్లైన్లో ఏదైనా ఛాన్స్ ఉంటే కనుక ఆన్లైన్లో అయినా క్లాసులు కండక్ట్ చేసే విధానం అయితే తీసుకొస్తామో అని చెప్పారు మనకు ఫ్రీ ల్యాప్టాప్స్ గురించి కూడా అనౌన్స్మెంట్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ల్యాప్టాప్స్ ఇస్తామో అని చెప్పి దానికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే రావాలి అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు అమౌంట్ వేయాలి ఆ డీటెయిల్స్ అయితే మనకు తొందరలో తెలుస్తాయి సో తెలంగాణలో మాత్రం ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారు ఫ్రెండ్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళు మాత్రం ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ డీటెయిల్స్ చెప్తామని వీడియో చేస్తున్నాను ఆగస్ట్ మూడో తారీఖున మనకు ఆ మనీ అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మనకు తల్లి అకౌంట్లోనే అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తారు ఈ డీటెయిల్ చెప్పడానికి ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్